ఫస్ట్ బటర్ వేసుకుంటున్నాను. సో సిమిలర్ ప్రొసీజర్లోనే మీరు నిన్న తాగిన సూపు మొన్న తాగిన సూపు అన్ని వెరీ సిమిలర్ ప్రాసెస్. సో బటర్ కరిగిన తర్వాత ఫస్ట్ 1 కప్ ఆనియన్ పెద్ద పెద్దగా కట్ చేసుకున్నా పర్వాలేదు, గ్రైండ్ చేస్తాం ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకో. ఇది కొంచెం అయిన తర్వాత 1 కప్ మష్రూమ్ వేసుకో. మష్రూమ్ కడ్డీలతో పాటే వేసుకోవచ్చు. సో ఇదే మేము ఇఫ్ వీఆర్ మేకింగ్ బస్తలాకుతో సూప్ చేసుకోవచ్చు. సో బస్తలాకు దీంట్లో వేసి రోస్ట్ చేసుకోవాలి బాగా. పాలక్ సూప్, పాలక్ షోర్బా చేయొచ్చు. దానికి పాలక్ పీస్ డేజ్లో వేసి రోస్ట్ చేసుకోవాలి. వేరే వెజిటబుల్స్ లైక్ క్యారెట్, బీట్రూట్, టొమాటో సూప్ చేసుకుంటే ఆనియన్ మాత్రం వేయించుకోవాలి. అవి ఉడికించి మళ్ళీ ప్యూరీ చేసుకోవాలి. సో కొన్ని బాయిల్ చేయాల్సి ఉంటుంది, కొన్ని రోస్ట్ చేయాల్సి ఉంటుంది, అది మీరు జడ్జ్ చేసుకోవాలి. సో క్యారెట్ రోస్ట్ చేయలేదు, క్యారెట్ బాయిల్ చేయాలి, టొమాటో బాయిల్ చేయాలి. సో ఇది బాగా రోస్ట్ అయింది, ఆఫ్ చేసేస్తున్నాను. ఫస్ట్ నీడ్ టు అలౌ ఇట్ టు కూల్. కూల్ అయిన తర్వాత బ్లెండర్లో వేసి బాగా నున్నగా పేస్ట్ చేసుకోవాలి మొత్తం. సో నెక్స్ట్ చపాతి పిండి ఎలా కలుపుకోవాలి ఈజీగా రొట్టెలు చేసుకునేదానికి. ఓకే, సో చపాతి పిండి కలుపుకునేదానికి 1 కప్ ఏదైనా మెజర్ తీసుకోండి, 1 కప్ మినిమల్ పిండి. నేను ఇక్కడ తక్కువ చేసేదానికి 1/2 కప్ వాడుతున్నాను, బట్ ప్రపోర్షన్ విచ్ యూ నీడ్ టు యూజ్ ఇస్ 1:4. ఓకే, సో 1/2 కప్ ఐ హ్యావ్ పుట్ మినిమల్ పిండి. దానికి 2 కప్స్ సిరిధాన్యాల పిండి వాడుతున్నాను. ఏదైనా ఊదులు, సాంబలు, కొర్రలు, అరికలు అన్ని దాంతో చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద కరెక్ట్ రేషియో మాకు అవసరం ఉండే ప్రోటీన్ ఇస్ టు కార్బోహైడ్రేట్. ఇప్పుడు అందరూ చాలా ఎక్కువగా ప్రోటీన్ తింటున్నారు, అది మనకు అవసరం లేదు, మంచిది కాదు. రోజుకి 1 పిడికిడ కావాల్సిందే, మీ పిడికిడ సైజ్ ఎంత ఉందో అంతే మాకు అవసరం ఉండేది ప్రోటీన్, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో 4 పార్ట్స్ మీరు సిరిధాన్యాల పిండి వాడుతుంటే దాంట్లో 1 పార్ట్ మాత్రమే యూ నీడ్ ప్రోటీన్ అంశం, దట్ ఈస్ మినిమల్ పిండి. ఓకే, సో 2 మిక్స్ చేసుకుంటున్నాం. సో సిరిధాన్యాల్లో చపాతి మీరు గోధుమతో చేసినట్టు ఎందుకు రాదు, దాంట్లో గ్లూటెన్ అనేది లేదు. గ్లూటెన్ ఇస్ వాట్ ఈస్ యాక్చువల్లీ కాజింగ్ లాట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా గోధుమలో అంటాం, కానీ ఆ బంక జిగుటు ఇచ్చేది గ్లూటెన్. సో దీంట్లో మొత్తం ఇట్ ఈస్ గ్లూటెన్ ఫ్రీ. సో ఆ బంక వచ్చేదానికోసము మినిమల్ పిండి వాడుతున్నాం. ఓకే, కొంచెం ఉప్పు, అన్నీ వేసి కలిపాం. సో ఇప్పుడు టోటలీ వీ హ్యావ్ యూస్డ్ 2 కప్స్ ఆఫ్ దిస్ అండ్ 1/2 కప్ ఆఫ్ ఇది. సో మొత్తం పిండి అంశం 2.5 కప్స్ అయింది. సో నీళ్ళు నేను దానికి 1/2. సో 1 కప్ నీళ్ళు ఇక్కడ వేడి చేసేదానికి పెడుతున్నాను. ఇంకా 1/4 కప్ నీళ్ళలో కొంచెం పిండి పేస్ట్ చేసి కలుపుకోండి. 1 స్పూన్ అంతా మిక్స్ చేసిన పిండి పేస్ట్గా వితౌట్ ఎనీ లంప్స్ కలుపుకోవాలి. ఈ నీళ్ళు
బబుల్స్ వచ్చేదానికి స్టార్ట్ అయిన తర్వాత ఉడికొచ్చింది. ఈ మిక్స్ చేసిన పేస్ట్ కలుపుతూ కలుపుతూ వేయాలి దీంట్లో. పిండి కలిపేదానికి కుండ షేప్లో ఉంటే గిన్నె ఇంకా బాగా అవుతుంది. సో కొంచెం చిక్కగా అయింది, గట్టిగా అయింది, గంజిలాగా అయింది. దానికి ఇప్పుడు మిగిలిన పిండి మొత్తం వేసేస్తాం. ఇక్కడే మిక్స్ చేసేది వద్దు, కొంచెం మంట తగ్గించి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలాగే వదిలిపెట్టే. ఆ ఆవిరిలో పిండి ఉడకాలి, గాలి ఆవిరి అవుతుంటుంది గంజిది, దాంట్లో ఈ పిండి ఉడకాలి. కుండ షేప్లో చేసినప్పుడు ఏమవుతుంది, ఆ నీళ్ళు పైకి వచ్చి మళ్ళా ఆ పిండి మొత్తం దాంట్లో కలిసేదానికి అవుతుంది. ఇది ఈ షేప్లో ఉంటే నీళ్ళు పైకి రావు, లోపల మొత్తం పిండి తీసుకోదు. కుండ షేప్లో ఉంటే ఇంకా బాగా అవుతుంది. బేస్ కొంచెం థిక్ ఉంటే మంచిది, లేకుంటే కింద మాడిపోతుంది. ఇంకా 2 మినిట్స్ ఆఫ్ చేసి అలాగే ఉంచేయి, ఆవిరంతా మొత్తం పీల్చుకోవాలి. సో గ్రైండ్ చేసి తెచ్చారు, తర్వాత 2 నిమిషాలు అది ఆవిరిలో ఉడికిన తర్వాత కొంచెం 2 నిమిషాలు అలాగే చల్లగా అయిన తర్వాత మిక్స్ చేసాం. సో ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నాం అంటే, ఆ గంజి చేసినప్పుడు బంక బయటకు వస్తుంది, మీకు బైండింగ్ దొరుకుతుంది ఈజీగా రోల్ చేసేది. కొందరికి జొన్న రొట్టెలు చేసేదానికి వచ్చే వాళ్ళకి ఇవంతా చేసే అవసరం ఉండదు, ఇంకే వేడి నీళ్ళలో కలుపుకొని అలాగే చేత్తో చేసే వాళ్ళకి వచ్చేస్తుంది. కానీ మీరు చపాతీలాగా బేలంతో చేయాలంటే ఈ ప్రాసెస్ కొంచెం అవసరం. సో ఈ స్టేజ్ వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు కొర్రలకి నీళ్లు తక్కువ అవసరం, సామాన్లు కొంచెం ఎక్కువ తీసుకుంటాయి. అలా ఉన్నప్పుడు పిండి కొత్తదైతే తక్కువ నీళ్ళు అవసరం, పాత పిండి అయితే కొంచెం నీళ్ళు ఎక్కువ తీసుకుంటుంది. సో ఫస్ట్ వాడేటప్పుడు 1/2 నీళ్ళు వాడండి, దాని తర్వాత మీరు పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు, కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసి. సో పిండి ఫస్ట్ టైం మీరు చేసే ముందే నానబెట్టి తర్వాత పిండి చేసింటే వెంటనే చేసుకోవచ్చు. ఆ ప్రొసీజర్ చేయలేదంటే కలిపిన తర్వాత మీరు 2 అవర్స్ అలాగే వదిలిపెట్టి చేయండి. యాక్చువల్లీ మీరు ఎంతసేపు పెడితే అంత బాగా సాఫ్ట్గా వస్తాయి పిండి కలిపి. 4-5 అవర్స్ పెట్టినా మంచిది, ఈజీగా వస్తుంది, సాఫ్ట్గా వస్తుంది. ఇంకా దీనికి ఈస్ట్ కలిపి చేస్తే రోటీలాగా బాగా లావుగా వస్తుంది, తందూరి రోటీలాగా వస్తుంది. సో ఎంత పిసిస్తే అంత బాగా అవుతుంది, ఈజీగా వచ్చేస్తుంది, విరిగేది అలాంటి ప్రాబ్లం లేకుండా. ఇంకా లెఫ్ట్ యువర్ స్కిల్, ఎంత సన్నగా చేస్తారు, లావుగా అవసరం ఉంటే లావుగా, సన్నగా ఉంటే సన్నగా, మీ ఇష్టం. ఎవరైనా ట్రై చేస్తారా, ఎనీవన్ వాంట్స్ టు ట్రై? సన్నగా చపాతీలాగా రెడీ. కాల్చేటప్పుడు ఎక్కువ హీట్లో చేయాలి, మీడియం సిమ్లో చేస్తే మీకు గట్టిగా అయిపోతుంది, హై ఫ్లేమ్లో చేయండి, తొందరగా తిప్పి చేయండి. సో ఆన్ ద స్టవ్ నూనె వేసుకోవాలనుకుంటే వేయచ్చు, లేకుంటే పుల్కాలాగా డైరెక్ట్ ఫ్లేమ్ పైన కొంచెం సగం పెన్నంలో కాల్చి పుల్కాలాగా డైరెక్ట్ ఫ్లేమ్ పైన చేసుకోవచ్చు. ఇంకా మీకు కొందరు నీళ్ళు వేసి చేస్తారు రొట్టెలు, కర్చీఫ్ నీళ్ళల్లో అద్ది ఈ ఎక్స్ట్రా పిండి ఉండే తీసేసి కాల్చుకోవచ్చు, మీ ఇష్టం, ఎలాగైనా కాల్చుకోవచ్చు. ఇదే పిండితో పూరి కూడా చేయొచ్చు. సో ఈ మిగిలిన పిండిని ఒక చిన్న చాట్ లాగా చేస్తాం, స్నాక్స్. ఎవరైనా నాకు హెల్ప్ చేయొచ్చు, ఇలా చిన్న చిన్న బాల్స్ చేయొచ్చు. ఇంకా ఏదైనా మిస్ అయింది, వేరే వాళ్ళు ఎవరైనా రాస్తారా?
బీన్స్ రాసర్. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile.